చాలామంది తన జీవితంలో అన్నీ కష్టపడకుండానే రావాలని కోరుకుంటారు. ఇది అసాధ్యం. ఖచ్చితంగా మనం కష్టపడితేనే తర్వాత మనకు సుఖం ఉంటుంది. ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక గుడికి ఒక విగ్రహం కావాల్సి వచ్చింది. అప్పుడు ఒక శిల్పి రెండు రాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ రెండు రాళ్ళని అడిగాడు. ఈ ఫస్ట్ రాయిని అడిగాడు ఏమని, నేను నిన్ను విగ్రహంగా మారుస్తా, విగ్రహం మార్చడానికి నిన్ను ఉలి తీసుకొని బాగా దెబ్బలు కొట్టాలి, ఆ దెబ్బలకి నీవు ఓర్చుకుంటే తర్వాత నీవు దేవుడిగా మారిపోయి అందరి చేత పొగిడించుకోవచ్చు నువ్వు బాగా అని చెప్పాడు అనమాట. అదేవిధంగా రెండో విగ్రహాన్ని కూడా చెప్పాడు. ఈ మొదటి విగ్రహం మొదటి రాయి, అమ్మో నేను ఆ ఉలి దెబ్బలు నేను తెలియను బాబు, ఆ దెబ్బలు తింటే నేను చచ్చిపోతాను, నాకొద్దు, నేను ఎలాగుంటాను హ్యాపీగా అన్నది. సరే అదేవిధంగా రెండో రాయికి చెప్పాడు. ఏం రాయి, నువ్వైనా దేవుడిగా మారుతావా, అయితే దేవుడిగా మారాలంటే నీవు నా చేత ఉలి దెబ్బలు బాగా తినాల్సి వస్తుంది అన్నాడు అనమాట. అనేసరికి ఆ రాయి మాత్రం, సరే అలాగే మీ ఉలి దెబ్బలు నేను ఓర్చుకుంటాను, అలాగే మీరు నన్ను విగ్రహంగా మార్చండి అని చెప్పింది. అతను సుత్తి ఉలి తీసుకొని ఆ దాన్ని మొత్తం ఆ చెక్కుతుంటే ఆ దెబ్బలకి అది ఓర్చుకోలేక బాధపడుతున్నది. అంటే దాన్ని ఒళ్ళంతా ఆ రాయి మొత్తం ఒళ్ళంతా దెబ్బలన్నమాట, సుత్తి తీసుకొని కొడతా ఉంటే ఆ దెబ్బలకి అది ఓర్చుకుని అలాగే ఉన్నది. చివరికి అది ఒక విగ్రహంగా, ఒక అందమైన విగ్రహంగా దేవుడిగా మారింది. తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళి ఒక గుడిలో పెట్టి దాన్ని పూజిస్తూ ఉండి వచ్చారనమాట. దాన్ని ప్రతి ఒక్కరు పోసి అందరూ దండం పెట్టుకోవడం, దానికి బాగా అన్ని నైవేద్యాలు పెట్టడం అంత బాగా చూసుకున్నారు. ఈ మొదటి రాయి ఉందే, అంటే శిల్పి యొక్క ఉలి దెబ్బలకి తట్టుకోలేక ఉన్న ఆ ఫస్ట్ రాయి ఏమైందంటే, ఆ రాయి పక్కన కనిపించేసరికి చాలామంది ఏం చేశారంటే దాన్ని తీసుకెళ్ళి ఆ గుడి ముందు పెట్టారు. అందరూ వచ్చేసి ఆ దేవుడు గుడిలో ప్రవేశించకముందు వాళ్ళ టెంకాయలు తీసుకొచ్చి ఈ మొదటి రాయిని రాయి పెట్టి రాయి మీద కొట్టేవాళ్ళు అనమాట. అప్పుడు అది ఆ రాయి ఆ టెంకాయ దెబ్బకి అమ్మ అని అనుకుంటుంది, అరిచేది. ఆ విధంగా ఒక్కరు కాదు అందరూ ఆ లోపల గుడికి వచ్చేవాళ్ళందరూ ఇంకా అనమాట ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు రావడం, ఈ మొదటి రాయిని కొట్టడం, టెంకాయతో కొట్టడం. అంటే దానికి ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయన్నమాట దానికి. అంటే మొదటి నుంచి ఫస్ట్ నుంచి మొదట్లో శిల్పి చెప్పినప్పుడు కానీ అది కానీ ఈ మొదటి రాయి కానీ దెబ్బలు తిని ఓర్చుకోమంటే అప్పుడు హ్యాపీగా సుఖపడేది అది గుళ్ళు విగ్రహంగా మారి. కానీ ఇప్పుడు మాత్రం అది ఫస్ట్లో సుఖపడడం వల్ల, ఇంతకుముందు సుఖపడడం వల్ల దెబ్బలు తినకుండా ఇప్పుడు వచ్చేసి అది ఆ మొదటి రాయి మొదట సుఖపడడం వల్ల ఇప్పుడు దానికి కష్టాలు వచ్చాయి, అందచేత టెంకాయలు చేత కొట్టించుకుంటూ ఉన్నది. కానీ రెండవ రాయి మొదట శిల్పి చెప్పినప్పుడు అది దాని దెబ్బలు తినడం వల్ల ఆ కష్టాన్ని ఓర్చుకోవడం వల్ల ఇప్పుడు అది చాలా సుఖపడింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో మొదట కష్టపడాలి. చిన్నప్పుడు కష్టపడి చదవాలి, పెద్ద పెద్ద కాంపిటీషన్స్కి కష్టపడి చదివితేనే వస్తుంది. కష్టపడకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు టైంపాస్ చేస్తూ ఉంటే ఈ మొదటి రాయి వరకు రాయిలాగా ఫస్ట్ ఎంజాయ్ చేస్తే తర్వాత జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా కాకుండా రెండవ రాయిలాగా మీరు ఇప్పుడే బాగా కష్టపడండి,
రేపు చదువుదాం అని టైం పాస్ చేస్తూ ఉంటే ఆ ఇప్పటి పరిస్థితుల్లో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. తర్వాత 2020 ఇప్పుడు కష్టపడండి, ఖచ్చితంగా టైం టేబుల్ వేసుకుని ఇప్పటి నుంచే, ఇప్పుడు అనుకోవాలంతే, రేపు కాదు, ఇప్పటి నుంచే కష్టపడుతూ బాగా చదవండి. ఖచ్చితంగా మీరు తర్వాత మీ జీవితం చాలా సుఖంగా